ఈరోజు మాదాపూర్ ఎస్ఓటి తర్వాత రాజేంద్రనగర్ పోలీసులు ఒక వ్యక్తిని యంగ్స్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ కేసులో అతని పేరు పొదిళ్ళ జయచంద్. ఇతను గుంటూరుకు సంబంధించిన వ్యక్తి, అమరావతి ప్రాంతంలో ఉంటాడు. అతను ఇంజనీరింగ్ని అక్కడ విజయవాడలో కంప్లీట్ చేసిన తర్వాత మన దగ్గరికి రావటం, హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఎస్ఆర్ నగర్లో ఒకటి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్ అని చెప్పి కొద్ది రోజులు నడిపించినాడు. అది నడిచిన తర్వాత ఒక ఓలా క్యాబ్ డ్రైవర్గా పనిచేసినాడు. దాని తర్వాత విప్రోలో కూడా జాబ్ ఎంప్లాయీలో 1,80,000 ప్యాకేజ్తో అతను జాబ్స్లో జాయిన్ అయినాడు. ఈ జాబ్ కూడా తర్వాత మానేసిన తర్వాత అమీన్పూర్లో శాండ్ బిజినెస్ అని చేసి లాస్ట్కి ఈ బ్యాడ్ వైజెస్కి అలవాటైన తర్వాత, డ్రగ్స్ తీసుకోవటం అలవాటైన తర్వాత, డ్రగ్స్ సప్లై చేస్తేనే దీనికి జీవనాధార ఉపాధి, ఆ తర్వాత అతనికి కావాల్సిన మనీ దొరుకుతుందని చెప్పి అతనికున్న పరిచయాల ద్వారా రోహన్ అని చెప్పి ఇతను సోహన్ అని చెప్పి ఒక అతను బెంగళూరులో ఒక పరిచయం అయ్యాడు. అతను ఎండిఎంఏ డ్రగ్ ఇతనికి ఫస్ట్ టైం 2 గ్రామ్స్ ఇవ్వటం, అతను తీసుకొచ్చి ఇక్కడ కన్స్యూమ్ చేసిన తర్వాత దానికి అడిక్ట్ అయిన తర్వాత మొన్న రీసెంట్గా 26th రోజు ఇతను బెంగళూరు వెళ్ళి అక్కడ 20 గ్రామ్స్ సోహన్ దగ్గర తీసుకొని 5 గ్రామ్స్ ఏమో కన్స్యూమ్ చేశాడు. 15 గ్రామ్స్ ఏమో అతను కస్టడీలో ఉన్నప్పుడు మన వాళ్ళు ఇతను పిఎన్టీ కాలనీ సన్ సిటీ బండగూడలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 4,000 రూపాయలకి అట్లా గ్రామ్ తీసుకున్నవాడు ఇక్కడ హైదరాబాద్ సిటీ తీసుకొచ్చిన తర్వాత 10 to 15,000 పర్ గ్రామ్ అమ్మటం, ఈ దీంతో అతని కన్సంప్షన్ వెళ్తుంది, తనకు ప్రాఫిట్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో అతని బిజినెస్లోకి వెళ్ళడం జరిగింది. వీళ్ళు బేసికల్గా గుంటూరులో అగ్రికల్చర్ ఫ్యామిలీలో వచ్చి ఎడ్యుకేటెడ్ అయి ఇంజనీరింగ్ చదివిన తర్వాత కేవలం దుర్వ్యసనాలకి బానిసైనందుకు ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది. పేరెంట్స్, యువత అందరూ గమనించాలా. దీంతో ఈ డ్రగ్ దీంట్లోకి బానిస కావటమే ఒక పెద్ద దురదృష్టం అయితే, ఈ బిజినెస్లోంచి ఆ ఇన్కమ్ని కూడా జనరేట్ చేసుకోవాలని యువత అనుకోవటం చాలా తప్పు. పోలీస్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, ఎస్ఓటి కానీ, అన్ని ఏజెన్సీస్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా పకడ్బందీగానే ఉంటుంది. హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో డ్రగ్ నిర్మూలన అనేది సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్లో అందరూ సీరియస్గా వర్క్ చేస్తుంటారు కాబట్టి ఈ చట్టంలో ఎవరు చిక్కుకోవద్దు. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి అందరికి కాల్ చేసి ఈ మొత్తం తెలంగాణ స్టేట్ డ్రగ్ ఫ్రీగా ఉంచుకోవడానికి మనందరం కోఆపరేట్ చేయాల్సింది. 15 గ్రామ్స్ అంటే ఇది మన గంజాయి దాంతో పోల్చినప్పుడు క్వాంటిటీ చిన్నగా అనిపిస్తుంది. యాక్చువల్గా కమర్షియల్ క్వాంటిటీనే 10 గ్రామ్స్ అన్నాడు. 10 గ్రామ్స్ దాటితే అది కమర్షియల్ క్వాంటిటీ అంటే బిజినెస్కి పనికొచ్చా. 2,25,000 ఉంటుంది. ఇప్పుడు మన పోలీస్ దాంట్లోకి అడ్చుకోవటం ఫస్ట్ టైం. బస్సులో అంటే 15 గ్రామ్స్ చిన్నగా ఉంటుంది కదా, గంజా లాగా చాలా పెద్ద క్వాంటిటీ కాదు ఇది కాబట్టి జేబులో బ్యాగ్లో బస్సులో. ఇప్పుడు ఆ క్రమంలో ఇప్పుడు ఇంకా ఇంట్రాగేషన్ అన్ని కాలే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అతను కస్టడీ తీసుకొని మళ్ళీ మనం అడిగితేనే కదా ఇవన్నీ వచ్చాయి. ఒక ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారనేది ఉంది. ఇప్పుడు అది మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది, దాంట్లో వాళ్ళ కాంటాక్ట్స్ కానీ డీటెయిల్స్ని బట్టి మిగతా అన్ని చేస్తారు ఇంకా.